रत्ना इंदाक वंशी कनबड़म्मा డొక్కు సైకిల్ నాదైతే కాదు పర్లేదులేండి డొక్కు సైకిలా నీ చిమ్మడి పోను నన్ను డొక్కంటావే నువ్వు డొక్కు మీ అమ్మ డొక్కు మీ నాన్న డొక్కు మీ తాత డొక్కి మూసుకో మన నాన్న పోవే అరవింద్ చిలిపి నువ్వు నన్ను వికెట్స్ గా ఎందుకు పెట్టుకున్నావు నాకు తెలుసు అమ్మ దొంగ నీ దొంగ ప్రేమాయణం నాకు తెలుసు అబ్బా చిలిపి అబ్బా అరవింద్ ఇంకా ఎంత సేపు రుద్దుతావ్ బాల్ వేయ్ ఉసే తింగర్దానా బాల్ ని బాగా రుద్దు నీవే అయినో మా లవ్వికి నువ్వు విలన్లా తయారవుతున్నావు ఆ రెడీ 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 అరవింద్ బాడీతో రాపిడి అయిన ఆ బాల్ నా గుండెల్ని తాకితే ఎంత బాగుంటుందో ఛీ ఈ తింగర్ది క్లీన్ బోల్డ్ అయితే ఎంత బాగున్నో అబ్బా ఏం రుద్దుతున్నాడు ఆ రుద్దుడు చూస్తుంటే నా బాడీ హీట్ ఎక్కిపోతుందబ్బా అరవింద్ నువ్వు సూపర్ అలివేని అవుట్ నేను డక్ అవుట్ నీ బాల్ తగలగానే నా గుండెలో ఏదో మొదలైందబ్బా అలివేన్ గారు వన్ మినిట్ ఏంటి మెసేజ్ అయ్యో ఈరోజు వ్యాలంటైన్స్ డేనా ఉసే తింగర్దానా వ్యాలంటైన్స్ డే రోజు నన్ను అరవింద్ ఒక్క దెబ్బతో పడేశాడు ఓ ఈరోజు వ్యాలంటైన్స్ డేనా పోవే వంకాయ్ లవ్ గురించి నీకేం తెలుసే ఎక్స్ట్రాల్ మాట్లాడవనుకో సాయంత్రం కృష్ణా నదిలో విసిరేస్తాను అము వద్దు అలా రా దారికి ఈ అరవింద్ ఎక్కడికి వెళ్ళాడు Thank you.
అన్నా 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 త్రిష కోమా నుంచి బయటికి వచ్చింది త్రిష కోమా నుంచి బయటికి రాలేదు నువ్వింకోసారి పిచ్చి పిచ్చిగా కళ్ళగని న్యూసెన్స్ క్రియేట్ చేశావంటే నిన్ను కోమాలోకి పంపిస్తాను ఇదంతా నా భ్రమ రై నువ్వింటికెళ్ళు రేపటి నుంచి శంకర్ వస్తాడు లేదన్నా త్రిష 24 గంటల్లో కోమా నుంచి బయటకు వస్తుందని డాక్టర్ చెప్పాడు కదా ఆ భ్రమలో ఉండి కలగన్నాను నన్ను బ్రతికించు నా ఒక్క కోరిక తీర్చు కృష్ణవేణి మీద పగ తీర్చుకోవాలి నన్ను బ్రతికించు భవానీ బ్రతికించు నేను ఎలాగైనా బ్రతకాలి నా పగ తీరాలి రౌడీలు కూడా కన్నీళ్ళు వస్తాయా ఏంటన్నా మాట్లాడవు త్రిషకు నాకు ఎలాంటి రిలేషన్ లేదురా కానీ ముంబైలో నేను మాఫియాలో ఉన్నప్పటి నుంచి తను నాకు పరిచయమైంది ఇక్కడికి వచ్చాక తను నాకు చాలా క్లోజ్ అయింది త్రిష ఆకాశానికి నిచ్చెన వేసిందిరా కాని తను కింద పడిపోయింది తనకు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చి నిచ్చెనలా నిలబడింది నేను ఈరోజు కింద పడిపోయిందని వదిలేస్తామా మాఫియా వాడికి కూడా నీతుంటుందిరా నిజమే అన్నా త్రిషను తీసుకొచ్చి హాస్పిటల్లో కంటికి రెప్పలా చూసుకుంటున్నావు డబ్బు ఎంత ఖర్చు పెడుతున్నారో ఎక్కడి నుంచి తెస్తున్నారో కూడా తెలియదు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నారనే అనుకునేవాణ్ణి మాఫియా వాడికి కూడా నీతుంటుందని నిన్ను చూశాకే తెలిసిందన్నా త్రిష త్వరలోనే కోమా నుంచి బయటికి వస్తుంది ఆ తర్వాత త్రిషని ఎవ్వరూ ఆపలేరు ఓ కృష్ణవేణి జమీందారి ఫ్యామిలీకి త్రిష యమపాశం అవుతుంది చూడు ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న నా డ్రీమ్ ని చంపేశావు ప్రేమంటేనే అసహ్యం పుట్టేలా చేశావు ఈ వ్యాలంటైన్స్ డే రోజు నన్ను ఒంటరిని చేశావు ఐ హేట్ యు త్రిష ఐ హేట్ యు
ఈ వాలంటైన్స్ డే రోజు నా ఫ్రెండ్ అంజలి ఉంది కదా, తనకి విషెస్ చెప్పి వాలంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాను. హలో, గోదావరి ఖని అంజలి గారు. నాలుగు వేలు రింగు కదా కనుక్కున్నారా? కనుక్కుంటాను, కొంచెం టైం కావాలి అంజలి గారు. ఏ విషయం చెప్పడానికి ఫోన్ చేశారా? లేదండి, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని ఫోన్ చేశాను. ఏంటో చెప్పండి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే అంజలి గారు. సేమ్ టు యూ. ఐ లవ్ యూ. వాట్? ఐ లవ్ యూ నా? అయ్యో, నేను మీకు ఐ లవ్ యూ చెప్పడం లేదండి. అదే కదా, చెప్పండి. ఐ లవ్ యూ చెప్పినవారు సమాధానం కోసం ఎదురు చూస్తారు, చెప్పించుకున్నవారు సమాధానం చెప్పి తీరుతారు. అవునండి. సెలబ్రేషన్ ఆఫ్ లవ్. ప్రపంచమంతా ఈరోజు ప్రేమజ్వరంతో ఊగిపోతూ ఉంటుంది. అవునండి. అవును, మీరు ప్రేమలో పడలేదా? ఇంతవరకు లేదు. అంటే ఫ్యూచర్లో పడిపోతారేమో. నాకంత సీన్ లేదండి, నా ఫ్యూచర్ ప్యూర్ అరేంజ్డ్ మ్యారేజ్ అంతే. ఏమో, ఎవరికి తెలుసండి? నా ఫ్యూచర్ నాకు తెలియకుండా మీకు తెలుస్తుందా ఏంటి? మీరు ఖచ్చితంగా ప్రేమలో పడతారు. ఊరికే నష్టపెట్టకండి ఆనంద్ గారు. ప్రేమంటే ఏంటో తెలియకుండా లవ్వులు పువ్వులు కిస్సులు గిఫ్ట్లు ఇచ్చుకోవడం, ఇదే నా ప్రేమంటే. కాదండి, కన్నీళ్లు మనకొస్తే అది కష్టం, అదే కన్నీళ్లు మన కోసం వస్తే అదే ప్రేమ. ప్రేమంటే కలిసి ఉండడం కాదు, దూరంగా ఉన్నా దగ్గరగా ఫీల్ అవడం. కానీ కొంతమంది అమ్మాయిల వల్ల ప్రేమంటేనే అసహ్యం పుడుతుంది. ఇదిగో, మీరు మళ్ళీ మా అమ్మాయిల జోలికొస్తున్నారు, జాగ్రత్త. చూడండి, ఒక అమ్మాయి నిజంగా ప్రేమిస్తే అమ్మ కూడా ప్రేమించదు అనేలా ప్రేమిస్తుంది, తెలుసా? అంటే ఏంటి? మీ అమ్మాయిలు ప్రేమించినంతగా మా అబ్బాయిలు ప్రేమించరానేనా? ఇదిగోండి, డిస్కషన్ అనవసరం. నా దృష్టిలో ప్రేమంటే ఏంటో చెప్పనా అండి? చెప్పండి. అమ్మ బిడ్డనెత్తుకొని నా కొడుకు లాంటి వాడు కోట్లల్లో ఒకడే ఉంటాడని ముద్దు పెడుతుంది చూడండి, అది ప్రేమ. నాన్న ఆఫీస్ నుండి ఇంటికి లేటుగా వచ్చి పిల్లలతో సారీ నాన్న ఈరోజు ఆఫీస్లో లేట్ అయింది అని అంటాడు చూడండి, అది ప్రేమంటే. వదిన మరిది దగ్గరకొచ్చి, మరిది గారు నీకోసం మంచి అమ్మాయిని చూశాను, తమరెవరినైనా ప్రేమించారా ముందే చెప్పండి అని అడుగుతుంది చూశారు, అది ప్రేమ. తమ్ముడి బాధను చూసి, రే తమ్ముడు టెన్షన్ పడకురా నేనున్నాను కదా అని అన్నయ్య అంటాడు చూడండి, అది ప్రేమంటే. నీ డల్నెస్ చూసి, ఏరా డల్గా ఉన్నావు కాఫీ చేసి తీసుకురానా అని అక్క అడుగుతాను చూశారు, అది ప్రేమంటే. ఒరే, నువ్వు లేకపోతే టైం గడవదురా బాబు అని ఒక ఫ్రెండ్ని ఇంకో ఫ్రెండ్ అంటాడు చూడండి, అది ప్రేమంటే. లైఫ్లో ఇవన్నీ గొప్ప ప్రేమలే. గర్ల్ ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్కి మధ్య లవ్ ఒకటే గొప్ప లవ్ కాదు, అర్థమైందా? హలో 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 అంజలి గారు, మాట్లాడరేంటి? ప్రేమ గురించి ఎంత గొప్పగా చెప్పారు అంజలి గారు, హ్యాట్స్ ఆఫ్. అయినా మీ అబ్బాయిలకి
February 14th వాలంటైన్స్ డే కనిపిస్తుంది గాని దేశాన్ని ప్రాణం కంటే గొప్పగా ప్రేమించిన దేశభక్తుడు మాత్రం గుర్తుకురాడు. February 14th దేశభక్తుడా? ఎవరండి? ఇదే February 14th 1931 లో లాహోర్ లో భగత్ సింగ్ ని ఉరితీశారు తెలుసా మీకు? అవును ఆనంద్ గారు, February 14th భగత్ సింగ్ తో పాటు రాజ్గురు సుఖదేవులను బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది తెలుసా? మనం వాలంటైన్స్ డేలో పడిపోయి గొప్ప వీరుల్ని గుర్తుంచుకోవడం లేదు. అంజలి గారు, ఈ విషయం నాకు నిజంగా తెలియదండి. హ్యాట్స్ ఆఫ్ అండి. సరే, నాలుగో వేలికి రింగ్ ఎందుకు తొడుగుతారో కనుక్కొని ఫోన్ చేయండి. అంజలి గారు, మీరు చాలా గ్రేట్ అండి. సాహు చెప్పిన బిల్డింగ్ ఇదే.